ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో ఇలాంటి పెద్ద పెద్ద ఇంట్రెస్టింగ్ ఇమోజీలను పంపుకోవడంతో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాంట్ స్టైల్స్లో కూడా మనం మెసేజ్ అనేటివి పంపొచ్చు. ఈ వీడియోలో టాపిక్ అదే. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండిపోతే లైక్ చేయండి. సో మీరు లైక్ చేసినా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా తెస్తాను. లైక్ చేయండి, ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో ఏం లేదు, డైరెక్ట్గా మన టాపిక్లోకి వచ్చేస్తే, ఇందాక మీరు చూసారు కదా ఇలాంటి ఫాంట్ స్టైల్ కానీ ఇలాంటి ఇమోజీలు కానీ పంపుకోవడానికి మనకు డైరెక్ట్గా వాట్సాప్ నుంచి అయితే అవైలబిలిటీ లేదు. దీనికోసం ఒక అప్లికేషన్ కావాలి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి బబుల్ కీబోర్డ్, ఏం లేదు సింపుల్గా యాప్ అని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ పర్మిషన్ అడిగితే పర్మిషన్ యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ నా పర్మిషన్స్ అడుగుతుంది, నేనైతే పర్మిషన్స్ అలవ్ చేస్తాను. చేసిన తర్వాత మనకి ఇందులో ఇంకో ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ ఏంటంటే మన సొంత ఫేస్ తోటి మనం స్టిక్కర్స్ అనేటి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా స్క్రీన్ పైన, ఇలాంటి స్టిక్కర్స్ అనేటి క్రియేట్ చేయొచ్చు. సో అలా క్రియేట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ క్రియేట్ నౌ అనే ఒక ఆప్షన్ ఇస్తుంది మనకి. సో దానిపైన క్లిక్ చేసి మీ ఫేస్ అనేది క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేస్తే మనకు స్టిక్కర్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. సో నేను నా ఫేస్ అనేది క్యాప్చర్ చేస్తాను, క్యాప్చర్ చేసి ఈ విధంగా వస్తుంది మీ ఫేస్ కూడా. అండ్ ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కింద మీరు హెయిర్ అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అండ్ అలాగే ఏదైనా ఎరాస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు. అది కాక ఇక్కడ మనము చేంజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే అనుకుంటే మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీ అండ్ ఫ్రెండ్ అని చెప్పేసి బ్రదర్ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ అనేది సెలెక్ట్ చేస్తాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు స్టిక్కర్స్ అనేటివి క్రియేట్ అయిపోతాయి మీ సొంత ఫేస్ తోటి. సో కావాలంటే స్టిక్కర్స్ని మీరు మీ వాట్సాప్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, సింపుల్గా వీటి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా వాట్సాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్లో మీరు ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ విధంగా సెండ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇందాక మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఈ కీబోర్డ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సో దీంట్లో మీరు కీబోర్డ్ ఫస్ట్ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కీబోర్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీ డిఫాల్ట్ కీబోర్డ్ అనేది తీసేసి కీబోర్డ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఇందాక మీరు చూసిన ఇమోజీలు కానీ లేదంటే ఆ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అనేటివి మనం దీని నుంచే చేయొచ్చు. సో ఇక్కడ మీరు కీబోర్డ్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీరు ఇమోజీలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు అది ఆ ఇమోజీలు అనేటివి సెండ్ అవుతాయి, అది కూడా పెద్దగా అవుతాయి. సో మీరు మామూలుగా ప్రెస్ చేశారంటే మనకు చిన్నగా ఈ విధంగా ఉంటాయి. అండ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మాత్రమే మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఎఫెక్ట్స్ తోటి పోతాయి అన్నమాట. ఎఫెక్ట్స్ తోటి ఈ విధంగా సెండ్ అవుతాయి మనకు ఈ ఇమోజీలు అనేటివి. అండ్ మీరు డిఫరెంట్గా ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫాంట్ స్టైల్స్ అయితే వస్తాయి. దీంట్లో నుంచి మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవడమే. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేస్తారో అది ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది. మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ కూడా చేసుకొని సెండ్ అనేది చేయొచ్చు. సో విధంగా చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నేను చెప్పాలనుకున్న టాపిక్. సో వీడియో నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెట్టాను. సో లైక్ చేసి మీరు సపోర్ట్ చేశారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, జై హింద్.